hi welcome to your -Yo tv జులైలో చోటు చేసుకున్న కీలక పరిణామాల తర్వాత ట్విట్టర్ తన కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రింకీ సేదిని నియమించింది సేది ఇప్పటి వరకు క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ రుబ్రిక్ లో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు గతంలో ఐబీఎం ఫాలో ఆల్టో నెట్వర్క్స్ ఇన్స్టిట్యూట్ లో సైబర్ సెక్యూరిటీ పాత్రలో పనిచేశారు డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కంపెనీలు మహిళల్ని చీఫ్ లుగా ఎంపిక చేసుకుంటున్నాయి కీలకమైన విషయాలను బయటకి పొక్కనివ్వకుండా కాపాడటంలో మహిళలే పురుషుల కన్నా సమర్థులని నమ్మకస్తులని మల్టీ నేషనల్ సంస్థలు భావిస్తున్నాయి తాజాగా సోషల్ మీడియా జైంట్ అయిన ట్విట్టర్ తన చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉండేందుకు సాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న భారతీయులు రింకీ సేదిని తీసుకోవటం మహిళల సత్తాకి నిదర్శనంగా చెబుతున్నారు రింకీ సేదిని తీసుకుంటున్నట్టు ట్విట్టర్ ఘనంగా ప్రకటించింది హ్యాకర్ల కళ్ళన్ని పాస్వర్డ్ల కోసం వేటాడుతుంటే ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీకి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉండటం కష్టం ఆ కష్టమైన కార్యాన్ని ఇప్పుడు భారతీయ మూలాలున్న మహిళ నిర్వర్తించబోతున్నారు సాధారణంగా బయటకు వెళ్తుంటే ఆడవాళ్ల మగవాళ్లు సెక్యూరిటీగా ఉంటారు తండ్రి అన్న తమ్ముడు భర్త ఎవరో ఒకరు భద్రంగా వెంటుంటారు అయితే బయటికి వెళ్ళకూడని అత్యంత గోప్యమైన సమాచారానికి భద్రత కోసం మాత్రం ఈ డిజిటల్ ప్రపంచంలో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కంపెనీలు మహిళల్ని చీఫ్లుగా ఎంపిక చేసుకుంటున్నాయి హ్యాకర్ల కళ్ళని పాస్వర్డ్ల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తుండే ట్విట్టర్ వంటి కంపెనీకి భద్రతా అధికారినిగా ఉండటం సవాళ్లతో కూడుకున్న పని అయితే రింకీకి ఇలాంటివి కొత్త కాదు ఆవళిస్తే హ్యాకర్స్ పేగులు లెక్క పెట్టి మెడలో వేసుకుంటారు రింకీ రింకీ మా కస్టమర్ల డేటాకు వ్యక్తిగత సమాచారానికి పూర్తి రక్షణగా ఉంటారని రెండంటే రెండే లైన్లలో ఆమె సామర్థ్యాల పట్ల తమ నమ్మకాన్ని వెలుబుచ్చింది ట్విట్టర్ ఐబీఎమ్ రుబ్లిక్ లకు మాత్రమే కాదు మిగతా ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీలైన పీజీ అండ్ ఈ వాల్మార్ట్ ఈబే సంస్థల కోసం కూడా గతంలో వినూత్నమైన ఆన్లైన్ సెక్యూరిటీ విధాలను అభివృద్ధి పరిచి ఇచ్చారు రింకీ రెండు వేల పదిలో ప్రతిష్టాత్మకమైన సిఎస్ఓ మ్యాగ్జిన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ ఫోరం రింకీని వన్ టు వాచ్ అవార్డుతో సత్కరించింది ఈబేలో ఆమె నాయకత్వం వహించిన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బృందాన్ని గుర్తింపును అలా ఉంచితే ఉత్తర అమెరికాలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్ వరల్డ్ సలహా మండలిలో కూడా సభ్యురాలిగా ఉండి వచ్చారు ఆమె పనిచేసిన సంస్థల్లానే ఆమె చదివచ్చిన యూనివర్సిటీలన్నీ కూడా అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగినవే కాపెల్లా స్టాన్ఫోర్డ్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఇష్టమైన పూర్వపు విద్యార్థులలో రింకీ సేది కూడా ఒకరు డిసెంబర్ నుంచి సెక్యూరిటీ చీఫ్ లేకుండానే ట్విట్టర్ పనిచేస్తోంది ఆ బాధ్యతకు రింకీ వంటి ప్రజ్ఞ గల టెకీని అన్వేషించే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అమెరికన్ మిలీనియర్ ఎలాన్ అమెరికన్ సోషలైట్ కిమ్ కర్దేషియన్ ఇంకా నూట యాభై మంది ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యి వారి ప్రమేయం లేకుండా వారి పేరున డిజిటల్ విరాళాల సేకరణ మొదలైంది ప్రముఖుల రహస్య సమాచారం ఇంత ఘోరంగా లీక్ అవటం ట్విట్టర్ కు అప్రతిష్టను తెచ్చిపెట్టింది మళ్ళీ అలాంటివి జరగకుండా ఉండేందుకు పురుష అభ్యర్థి ఎందరు ముందుకొచ్చినా రింకీని మాత్రమే తన సెక్యూరిటీ ఆఫీసర్ గా ఎంపిక చేసుకుంది ట్విట్టర్ పద్నాలుగేళ్ల వయసులో రింకీ తొలిసారి తన పర్సనల్ కంప్యూటర్ లోని చాట్లను తల్లిదండ్రులకు కనిపించకుండా చేసేందుకు ఒక విధానాన్ని కనిపెట్టారు ఆ తర్వాత ఆ భారతీయ మహిళల నాయకత్వ సామర్థ్యాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందటం అనేది ఇప్పుడు ఒక సాధారణ విశేషంగా కనిపిస్తోంది అనేక రంగాల అత్యున్నత స్థాయిలలో మన మహిళల ప్రతిభా సామర్థ్యాలు మన్నన్న పొందుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ బ్యాంకు తన ఎండీగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా అన్షులా కాంత్ ని నియమించుకుంది గ్యాప్ ఇంక్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా సోనియా సింగాల పదవి బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో కు ఇందిరా లక్ష్మణ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయ్యారు గత వారమే మణాలి దేశాయ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం హెడ్ గా వెళ్లారు ఉత్తర అమెరికాలోని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్ వరల్డ్ సలహా మండలిలో కూడా రింకీ సభ్యురాలిగా ఉండి వచ్చారు కాపేళ్ల స్టాన్ఫోర్డ్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఇష్టమైన పూర్వపు విద్యార్థులలో రింకీ సేది కూడా ఒకరు జులై నెలలో కంపెనీ సైబర్ అటాక్ గురై ఇంటర్నల్ అడ్మిన్ టూల్స్ అన్నింటిపై ఎఫెక్ట్ చూపించింది రియల్ టైమ్ లో సోషల్ మీడియాను హై ప్రొఫైల్ ఉన్న ట్విట్టర్ అకౌంట్లన్నింటినీ హైజాక్ చేశారు హ్యాకర్లు క్రిస్టో కరెన్సీ స్కామ్ ను వ్యాప్తి చేశారు హ్యాకర్లు వాయిస్ ఫిషింగ్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ లు వాడి ఫోన్ నుంచి పాస్వర్డ్లు కొట్టేయటానికి ఇంటర్నల్ సిస్టమ్స్ మీద అటాక్ చేశారు ఇప్పుడు వీటన్నిటిని ఎదుర్కోవడానికి రింకీ సిద్ధమయ్యారు thank you